హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అని వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి ఇటీవల రిలీజ్ అయినటువంటి కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టైర్ వన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఈ నెల పద్నాలుగున కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష నిర్వహిస్తోంది దేశవ్యాప్తంగా ఇరవై ఆరు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఇరవై కేంద్రాల్లో పరీక్ష ఉంటుందని దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ పరీక్ష కోసం మూడు లక్షల మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించింది రాష్ట్రంలో హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని వెల్లడించడం జరిగింది మొత్తం ఏడు వేల ఐదు వందల పోస్టులకి సంబంధించి ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంకా కేజీబీవి పోస్టులకి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు వివరాలు సవరించుకునే ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు ఇటీవల రిలీజ్ చేసినటువంటి కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేయడానికి సంబంధించి కాంట్రాక్ట్ పద్ధతిలో విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా పన్నెండు వందల నలభై ఒక్క పోస్టులకు సంబంధించిన ఈ ఉద్యోగాలకి నలభై మూడు వేల యాభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారని ఆ పర్టులర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది సో ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పదిహేనవ తేదీలోపు స్కూల్ ఈడియూ డాట్ తెలంగాణ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారు అప్లికేషన్స్ని సవరించుకోవచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో పోస్టుల వారీగా ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నట్లు పర్టికులర్ డిపార్ట్మెంట్ వారు అయితే తెలిపారు సో ఈ పన్నెండు వందల నలభై ఒక్క ఉద్యోగాలకి నలభై మూడు వేల యాభై ఆరు మంది అప్లై చేసుకున్నారు కదా సో వారు మీరు ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ రోజు నుంచి పదిహేనో తేదీ వరకు ఎడిట్ అయితే చేసుకోండి ఇంకా పదమూడు పద్నాలుగున వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు అని చెప్పేసి ఇచ్చారు వెటర్నరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల నియామక పరీక్షలను ఈ నెల పదమూడు పద్నాలుగున నిర్వహించేందుకు టీఎస్పీఎస్సి ఏర్పాట్లు పూర్తి చేసింది కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తారు నూట డెబ్బై వెటెనరీ అసిస్టెంట్స్ సర్జన్ ఏ ఉద్యోగాల భర్తీకి పదమూడున పదిహేను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ బి ఉద్యోగాల పరీక్షకు పద్నాలుగున నిర్వహించనున్నటువంటి ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఎవరైతే ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోలేదో వారు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామినేషన్ అయితే రాయండి ఇంకా టీఎస్పీఎస్సి కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితులను సిట్ మంగళవారం అరెస్టు చేసింది ఖమ్మం విద్యార్థులైనటువంటి వాదిత్య నవీన్ గూగులోతు చంటి సూర్యాపేటకు చెందినటువంటి ఎల్ సుమన్ను నాంపల్లిలోని పన్నెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరచగా మ్యాజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు జుడిషియల్ కస్టడీ విధించారని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా జేపీఎస్లకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ రెగ్యులరైజేషన్కి సంబంధించి నిన్న ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ట్రైనింగ్ పూర్తయినటువంటి వారికి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ అధికారులను అయితే ఆదేశించారు విఆర్ఏల పోస్టింగ్ పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు తేల్చేందుకు మంత్రి ఉప ఏర్పాటు చేయడం జరిగింది వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది ఇటీవల డీఏలను విడుదల చేయగా ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులపై ప్రేమ కురిపించింది నాలుగేళ్ల ప్రొవిజనరీ కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి జేపీఎస్లను లను రెగ్యులరైజ్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు ఇందుకోసం జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు మంగళవారం సచివాలయంలో అధికారులు మంత్రులతో సమీక్షించారు ఇందుకు సంబంధించినటువంటి చర్యలను ప్రారంభించాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు తెలంగాణలోని అనేక గ్రామాలకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని ఇందులో జేపీఎస్ల కృషి ఉందన్నారు నాలుగేండ్ల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను నిర్దేశించినటువంటి నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి రెగ్యులరైజ్ చేయాలని పేర్కొన్నారు నిర్దేశించినటువంటి లక్ష్యంలో మూడింట రెండొంతులు బెంచ్ మార్క్గా ఫిక్స్ చేయాలని సీఎం సూచించడం జరిగింది విఆర్ఏలకు ఎక్కడ పోస్టింగ్ ఇద్దామని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో వారం రోజుల్లోపు వారు దీనిపైన కసరత్తు చేసి సో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు సో దీనికి సంబంధించి ఈ ఎవరైతే వీఆర్ఏలు ఉన్నారో వీఆర్ఏలను పలు డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేయాలని లష్కర్లుగా అలాగే ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసే విధంగా సర్దుబాటు చేయడానికి సంబంధించి ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారు నివేదిక అందించిన తర్వాత వారిని ఏఏ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది ఇంకా పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి ఇచ్చారు నాలుగేళ్ల శిక్షణ తప్పనిసరి నిబంధనల మేరకే అమలు అధికారులకు సీఎం ఆదేశాలు వీఆర్ఏల సర్దుబాటుపై చర్యలు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు నేటి నుంచి వీఆర్ఏలతో చర్చలు సచివాలయంలో ఉన్నత సమీక్ష అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది పల్లె ప్రగతిలో కీలక భాగస్వాములైనటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని అందుకే వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెల్లడించారు గత కొంతకాలంగా ఉద్యోగ భద్రతపై వారిలో కొనసాగుతున్నటువంటి ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు తమ నాలుగు సంవత్సరాల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను నిర్దేశించినటువంటి నిబంధనల మేరకు పనితీరును పరిశీలించి క్రమబద్దీకరించాలని చెప్పేసి సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఇంకా పన్నెండు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయండి అని సీఎం కేసీఆర్కు అభ్యర్థులు లేఖలు రాయడం జరిగింది ఖాళీగా ఉన్నటువంటి పన్నెండు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు ఈ మేరకు సీఎం కేసీఆర్కు పోస్ట్ కార్డు పైన లేఖలు రాసి పంపుతున్నట్లు రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి తెలిపారు గత ఆరు సంవత్సరాలుగా టీఆర్టీ నోటిఫికేషన్ కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు సీఎం ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ వందల సంఖ్యలో అభ్యర్థులు ఈ మేరకు లేఖలు రాసి పంపించినట్లు ఆయన మంగళవారం ప్రకటనలో తెలిపినట్లుగా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా టెట్ పరీక్షల్ని నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయండి అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డికి ఎంపీ ఆర్ కృష్ణయ్య వినతి పత్రం అందజేయడం జరిగింది రాష్ట్రంలో టెట్ పరీక్షల నిర్వహణను నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తాజాగా డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని ఖాళీగా ఉన్నటువంటి నలభై నాలుగు వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని స్పష్టం చేశారు ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు టెట్ పరీక్షల్ని నలభై ఐదు రోజుల్లో పూర్తి చేస్తే నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని కృష్ణయ్య విలేకరులకు తెలిపారని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా వారంలోగా వీఆర్ఏల సర్దుబాటు అని మరొక న్యూస్ పేపర్లో మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో సీఎం కేసీఆర్ నిర్ణయం నీటిపారుదల ఇతర శాఖల్లో వారి సేవల వినియోగం సంప్రదింపులకు కేటీఆర్ నేతృత్వం నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేశారు పనితీరును బట్టి పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ సి సిఎస్కు ముఖ్యమంత్రి ఆదేశం అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే వీఆర్ఏల సర్దుబాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శ క్రమబద్దీకరణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ నిన్న సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఇంకా సర్కారీ బ్యాంకుల్లో మనకి ఇటీవల ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకి సంబంధించి నాలుగు వేల ఐదు వందల పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు తెలుగులో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం అయితే ఉంది సో ఈ పోస్టులకి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సో ఈ నెల ఇరవై ఒకటో తేదీ లాస్ట్ డేటు సో దీనికి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్స్ డౌన్లోడ్ దీనికి సంబంధించి ఆగస్టు నెలలో ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు ఆ సెప్టెంబర్ నెలలో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో ఈ ఆర్టికల్ నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చదవండి సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సబ్జెక్టుల వారిగా ఏ విధంగా స్ట్రాటజీని ఫాలో అవ్వాలనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ రెండు ఎగ్జామినేషన్స్ ద్వారా మనకి సెలక్షన్ అయితే చేస్తారు సో ఇవి క్లర్క్ పోస్టులు కాబట్టి వీటికి ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి వనపర్తి జిల్లాలో తెలంగాణ శిశు సంరక్షణ మరియు సాధికారత సొసైటీ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పనిచేయడానికి సంబంధించి మనకి కొన్ని పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ అలాగే కౌన్సిలర్కి సంబంధించి ఇంకా ఇతర పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అవుట్ రీచ్ వర్కర్ అని అలాగే అవుట్ రీచ్ వర్కర్ పురుషులకి సంబంధించి మహిళలకి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి సో మంచి శాలరీస్ అయితే చెప్తున్నారు ఇక్కడ సో మంచి శాలరీస్ ఉంటాయని ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి సో వీటికి సంబంధించి ఈ నెల ఇరవయో తేదీలోపు మీరు దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో దీనికి సంబంధించి కుదిరితే డీటెయిల్ వీడియో చేస్తాను లేదంటే మీరు వనపర్తి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయండి ఇంకా మనకి ఇది ఎలాంటి నోటిఫికేషన్ ఖమ్మం జిల్లా నుంచి కూడా రిలీజ్ కావడం జరిగింది కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పని చేయడానికి సంబంధించి సో దీనికి సంబంధించి మనకి ఈ నెల పద్నాలుగో తేదీ లాస్ట్ డేటు ఆ తేదీలో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా జిల్లా గ్రంథాలయ సంస్థ వైజాగ్లో పన్నెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఇంకా ఇగ్నో న్యూఢిల్లీలో పన్నెండు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇంకా టీచర్ల బదిలీలు పదోన్నతుల కేసు పద్దెనిమిదవ తేదీ వరకు స్టే పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు మళ్లీ వాయిదా వేయడం జరిగిందని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మరొక జాబ్ అప్డేట్ వచ్చేసి హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ నుంచి ఆ పర్టికులర్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఇచ్చారు మెడికల్ కోర్సులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇది వచ్చింది క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా నుంచి పద్దెనిమిది పోస్టులతో నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్